నిన్నా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు పిలుపునిచ్చినటువంటి సిద్దిపేట కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచే అటు దుబ్బాకలో ఎక్కడికక్కడ నాయకులందరినీ హౌస్ అరెస్ట్ చేస్తూ ఇటు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారిని కూడా వారిని మరి ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇదండి చూడండి ఎంతమంది పోలీసులను పెట్టి ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేసి మరి వారిని ఎక్కడికి కూడా వెళ్ళనీయకుండా దాదాపు మొత్తం 4-5 సిఐలు 5-6 ఎస్ఐలు మరి వారి బృందము మొత్తం కూడా వారి ఇంటి వద్ద మోహరించి శాసనసభ్యులైనా కూడా అతన్ని ఎటు వెళ్ళనీయకుండా ఇదండి మొత్తం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి మొత్తం బృందాలన్నీ దిగిపోయి దాదాపు 100 మంది పోలీసులు రఘునందన్ రావు గారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఒక కలెక్టరు స్థాయిలో ఉండి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి రైతుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరి భారతీయ జనతా పార్టీ నుంచి శాసనసభ్యులు రఘునందన్ రావు గారు మరి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సందర్భంలో మరి మాట్లాడినటువంటి మాటలను ఉపసంహరించుకోకుండా ఇంతవరకు కూడా ఏ స్పందన ఇవ్వకుండా ఇచ్చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మరి దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు మాటల్ని ఉపసంహరించుకోకపోతే మేము కలెక్టరేట్ని ముట్టడిస్తామని పిలుపునిచ్చిన సందర్భంలో మరి రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఎక్కడికక్కడ అలర్ట్ అయి అటు దుబ్బాకలో ఇటు శాసనసభ్యులు మరి వారి ఇంటి వద్దనే గృహ నిర్బంధానికి ఇదండి 100 మంది పోలీసులను పెట్టి మరి ఈరోజు గృహ నిర్బంధం చేస్తున్నటువంటి వీడియో కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. ఇంకా మరి ఎన్ని బెటాలియన్లు దిగుతాయో తెలియదు కానీ మొత్తం రాష్ట్ర యంత్రాంగం పోలీసు యంత్రాంగం అంతా అప్రమత్తమై ఇదండి ఇక్కడంతా పోలీసులు కూడా మరి శాసనసభ్యులు రఘునందన్ రావు గారి ఇంటి వద్ద మనం ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి ఏ రకంగానైతే పిలుపునిచ్చినామో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కావచ్చు మరి రైతులే కావచ్చు ఖచ్చితంగా ఈరోజు కలెక్టర్ చేసినటువంటి వాక్యాలకు నిరసనగా కలెక్టరేట్ ముట్టడనేది ఆగదు.